బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు సన్షైన్ ఇన్ఫ్రా. ఇక నిశ్చింతగా మీ సొంత ఇంటిని కట్టుకోండి. నమస్తే, నా పేరు దిలీప్. వీఫై న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు ఏంటో చూద్దాం. అమలాపురం డీఎస్పీ షేక్ మసూమ్ బాషా ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా పి గణవరం పోతవరం వద్ద నాటుసారును ఎస్ఐ హరీష్ కుమార్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అయినవిల్లి మండలం తొత్తమూరు మూడిలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న శీలన్ త్రిమూర్తులను అదుపులోకి తీసుకుని అతనిపై కేసు నమోదు చేసుకున్నారు ఎస్ఐ వెంకటేశ్వరరావు. కరోనా కష్టకాలంలో జవహర్ నవోదయ విద్యాలయ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు కిరణ్ రొట్ల ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులను జయశంకర్ భూపాలపల్లిలో పంపిణీ చేశారు. నవోదయ పూర్వ విద్యార్థులు సమాజానికి అవసరమైనప్పుడు సహాయపడమే కాక సమాజ సేవల కార్యక్రమాలు పాలు పంచుకుంటున్నారు. నేర్చుకోవడానికి నవోదయ విద్యాలయానికి రండి, సేవ చేయడానికి సమాజంలోకి వెళ్ళండి అనే సూక్తిని నవోదయ పూర్వ విద్యార్థులు నిజం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ప్రశాంత్ పాల్గొన్నారు. అనంతరం వారికి మాస్కులను పంపిణీ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలంలోని ఉప్పేరు కంబంపాడు గ్రామానికి చెందిన 27 మంది వలస కూలీలు గుంటూరు జిల్లా నుండి వచ్చారు. వారికి తహసీల్దార్ సుందర్రాజు, విఆర్ఐ కృష్ణ కొన్ని సూచనలు సలహాలు చేస్తూ 15 రోజులు హోం క్వారంటైన్లో ఉండాలని తెలిపారు. తహసీల్దార్తో పాటు ఎస్ఐ రాము, కానిస్టేబుల్ గోపి, రేషన్ డీలర్ భీమన, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. వికారాబాద్ జిల్లా యాలాలలో ఓ పెను ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో వ్యక్తి స్కూటీపై వెళ్తుండగా బైక్ స్కిడ్ అయింది. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు గుర్తించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. Thank you.
లాక్డౌన్ నేపథ్యంలో మూగబడిన విశాఖ సినిమా థియేటర్లు. దీంతో సినిమా థియేటర్ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగదాంబ కొండలిలో అతి ఎక్కువ సినిమా థియేటర్లు ఉన్నాయి. అవన్నీ మహమ్మారి వల్ల స్తంభించిపోయాయని సినిమా థియేటర్ యజమానులు పేర్కొన్నారు. విశాఖలో అంఫాన్ తుఫాన్ మత్స్యకారుల పాలిట శాపంగా మారింది. ఈ తుఫాన్ వల్ల తమ ఇల్లు కోల్పోయి ఆస్తి నష్టం జరిగిందని శివగణేష్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారులకు అండగా తానున్నానంటూ ముందుకొచ్చింది వైఎస్ఆర్సీపీ వార్డ్ అభ్యర్థి సురాధా దాసు. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని సురాధా దాసు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో రాజస్థాన్ కూలీలకు బియ్యం, నిత్యావసర బట్టలను క్యాండిల్ యూత్ అందించారు. అనంతరం వాలంటీర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పాస్టర్ ప్రసన్న కుమార్ ఆర్థిక సహాయంతో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు పంపిణీ చేశారు. COVID-19 కారణంగా జీవనోపాధి లేక ఆహారం దొరక ఇబ్బందులు పడుతున్న వారిని చూసి చలించిపోయి ఈ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి వీరిని తమ స్వస్థలాలకు పంపించే విధంగా ఏర్పాట్లు చేయాలని రాజస్థాన్ వాసులు కోరుతున్నారు. ఆడవాడికి పెద్దవాడికి పెద్ద ఆడవాడికి ఓకే ఇలా చూడండి ఇలా ఇలా చూడండి ఇలాగ ఓవైపు కరోనాతో ప్రజలు అల్లాడిపోతుంటే మరోవైపు ప్రభుత్వం పేదలపై కరెంటు బిల్లు భారం మోపుతుంది. దీనికి నిరసనగా తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వరుపుల రాజా ప్రభుత్వం పనితీరును తీవ్రంగా ఖండించి నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో కన్నబాబు, ప్రభాకర్ రావు, సుభాష్ చంద్రబోస్, సూర్యారావు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఆయన రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి కరెంటు కష్టాలను దృష్టిలో పెట్టుకుని మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా నియోజకవర్గ స్థాయిలో ఈరోజు
12 గంటల దీక్ష చేయమని కోరడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలందరితో కలిపి మరి దీక్ష కూర్చోవడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్ ఏదైతే లాక్డౌన్ ప్రారంభమైందో మరి ఆ రోజు నుంచి లాక్డౌన్ ముగిసే వరకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ప్రతి గృహానికి కూడా సంబంధించి కరెంటు బిల్లు అన్నీ కూడా రద్దు చేయాలా. అదేవిధంగా మరి ఇప్పుడు స్లాబ్ చూసుకుంటే దాదాపుగా 3 రెట్లు పెంచినట్టు మరి అంచనాలు తేలింది. ఈ స్లాబ్ సిస్టమ్ కూడా మరి పాత పద్ధతి ఏదైతే ఉందో అదే పద్ధతిలో కూడా కంటిన్యూ చేయాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగలలో రాజేశ్వర్ సహకారంతో ప్రభాకర్ ఆధ్వర్యంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి బలహీన వర్గాలకు బియ్యం నిత్యావసర సరుకులను అందించారు. కరోనా కారణంగా ఎవరు ఇబ్బందులు పడొద్దని జన్ధన్ యోజన పెన్షన్దారులకు నిర్మాణ రంగ కార్మికులకు సహకారం అందించారు. మరో 70 మందికి కుటుంబాలకు సిలిండర్లను ఉచితంగా అందించారు. ప్రాణం పోతే మాత్రము ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినా మరి మనం ప్రాణాన్ని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మొత్తం దేశం మొత్తానికి కూడా లాక్డౌన్ ప్రకటించి మన యొక్క దేశ ప్రజల యొక్క ప్రాణాలు కాపాడడం జరిగింది. ఇంకా నిరంతరంగా లాక్డౌన్ యొక్క మరి కొద్ది కొద్ది సడలిస్తూ ప్రాణాలను కూడా మరి కాపాడుతా ఉన్నారు. దీనికి లాక్డౌన్ కారణంగా ప్రజలందరూ కూడా ఆర్థికంగా మరి అన్నం విషయంలో విరివిలు ఆడకుండా ఇబ్బంది పడకుండా బడుగు బలహీన సామాన్య వర్గాలందరినీ కూడా కాపాడడానికి కోసము పెద్ద మొత్తంలో ప్యాకేజీని ప్రకటించి దేశం యొక్క అంతర్జాతీయంగా దేశం ఆర్థికంగా ఎన్ని రకాల ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ కూడా ప్రజలను ఆదుకుంటా ప్రజలే ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో మరి 34 లక్షల మన తెలంగాణలో 34 లక్షల మందికి సమ్మాన్నిధి కింద వ్యవసాయదారులను ఆదుకోవడానికి అకౌంట్ లో జమ చేయడం జరిగింది. అట్లాగే 54 లక్షల మరి వ్యక్తి ప్రజలకు మరి వారికి కూడా మరి ఇది జనతన్ యొక్క అకౌంట్ లో కూడా జమ చేయడం జరిగింది. మరి అందరు కూడా ఎవరు కూడా ఆర్థికంగా ఇబ్బంది కావద్దనేటువంటి ఉద్దేశంతో అట్లాగే పెన్షన్ దారులకు 4,65,000 మందికి పెన్షన్లు వాళ్ళ అకౌంట్ లో వేయడం జరిగింది. అట్లాగే భవన నిర్మాణ కార్మికులకు 8,46,000 మందికి కూడా వారికి కూడా ఆర్థికంగా ఆదుకోవడం జరిగింది. అట్లాగే బడుగు బలహీన వర్గాలు వాళ్ళకి తిండికి ఇబ్బంది లేకుండా మరి అందరు కూడా మరి బియ్యాన్ని పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఈ 75 లక్షల మందికి తెలంగాణ ప్రాంతంలో బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగింది. అట్లాగే 20 లక్షల మందికి పప్పు దినుసులు మరి నూనెలు బీనలు అన్ని కూడా వారికి మరి అందించడం జరిగింది. అట్లాగే 4,70,000 మందికి కూడా పూర్తిగా ఫ్రీగా సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని పలు గ్రామాల్లో కరోనా వైరస్పై న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలకు బియ్యం కూరగాయలు నిత్యావసర వస్తువులు మాస్కులను పంపిణీ చేశారు. ఈ కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తప్పనిసరిగా మాస్కులు శానిటైజర్ భౌతిక దూరం పాటించాలని న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు మధు కోరారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు నాగేశ్వరరావు యాకూబ్ షా వల్లి తదితరులు పాల్గొన్నారు. ఇంకా చనిపోతూనే ఉన్నారు. రేపు ఇంకా రానున్న కాలంలో జూన్ తర్వాత వర్షాకాలం వచ్చిన తర్వాత ఇంకా ఇది విస్తరించి విజృంభించేటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది చల్లదనంతో విస్తరిస్తుంది అనేది చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు, డాక్టర్లు చెప్తున్నారు, మీరందరూ టీవీలలో చూస్తూనే ఉన్నారు. ఇది చాలా పెద్ద ఎత్తున ఇంకా పెరగను. మరి ఇట్లాంటి ఒక దశలో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే మందులు కనుక్కోవటం ఫెయిల్ అయిపోయి ప్రజల మీద నెపం నెట్టేసి ఏమంటుందంటే సహజీవనం చేయాలి, కరోనాతోటి మనం సహజీవనం చేయాల్సిందే, ఇక మనకు తప్పదు అది, దాన్ని భరించాల్సిందే అనేటువంటి అంటుంది. నిజంగానే సహజీవనం చేస్తాం. మరి ఎంతమంది చనిపోతారు ఏమవుతారు అనేటువంటి కూడా అర్థం కానటువంటి ఒక ఈ స్థితిలో ప్రభుత్వాల మీద మనం ఒత్తిడి చేసుకురావాల్సినటువంటి అవసరం అనేటువంటి ఉన్నది. అది అట్లుంటే ఈ లాక్డౌన్ సందర్భంగా ఎవరు దేశానికి ప్రధానం అనేటువంటి పోలీసులు అక్కడ ఎక్కడ కూర్చొని చూస్తున్నారు కదా, వాళ్ళ దేశాన్ని ఉద్ధరిస్తారని చెప్పి వాళ్ళని సన్మానిస్తాను, లేదా డాక్టర్లను సన్మానిస్తాను. నిజంగానే డాక్టర్లు వైద్యం చేస్తాను కాబట్టి సన్మానిస్తారు ఉన్నారు. కానీ దానికంటే ముఖ్యమైనటువంటిది డాక్టర్ల కంటే లేదా పోలీసుల కంటే ఈ దేశం కోసం దేశానికి
సేవ చేసేది దేశాన్ని మొత్తం నడిపించేటువంటిది ఎవరై అంటే వ్యాపార వ్యాపార రంగంలో ఎవరై అంటే రైతు అందుకోసం ఇవాల రైతుని కోవిడ్ 19 మొదలైనప్పటి నుండి నిరంతరం సేవలు అందిస్తున్న అగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బందికి గర్భిణీ స్త్రీలకు మనీ యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆంధ్ర క్రికెటర్ పల్ల శ్రీనాథ్ శెట్టి గోపి ఉరుకుటి చైతన్య చేతుల మీదుగా పాలు రొట్లు మరియు పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పల్ల వినోద్ సాగర్ కోటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి వి ఫైన్ న్యూస్. జనమంత జర్నలిస్ట్ ప్రజలంతా పాత్రికెళ్ళే. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు సన్షైన్ ఇన్ఫ్రా. ఇక నిశ్చింతగా మీ సొంత ఇంటిని కట్టుకోండి.